తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటలలోపే వారి తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్ వద్ద సందడి నెలకొంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగినట్లు పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ రషీద్ సిఎస్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని, పరీక్ష కేంద్రాల వద్ద 2 వైద్యులు, 10 మంది ఇన్విజిలేటర్లు, 1 సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, సమయానికి ముందే విద్యార్థులు హాజరయ్యారన్నారు. పదో తరగతి పరీక్షలకు మండలంలోని 7 జిల్లా పరిషత్ స్కూళ్ల నుంచి 170 మంది విద్యార్థులు రాగా 170 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులకు హాల్ టికెట్లు, ఇతర సామాగ్రి పరిశీలించిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించామన్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తహసీల్దార్ ఆదేశానుసారం 144 సెక్షన్ పోలీస్ భద్రత కల్పించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ నిజాంపేట సెంటర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేసి పరీక్షలు ప్రారంభించినాము. ఈరోజు మాకు అలాటెడ్ స్ట్రెంగ్త్ 170. పిల్లలంతా హాజరైనారు, ఎవరు కూడా అబ్సెంట్ లేరు. ఫుల్ ప్రజెంట్ 170. పరీక్షలు సజావుగా నిర్వహించబడుతున్నాయి. రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వాళ్ళ సహాయ సహకారాలతో పరీక్షలు సఫలంగా నిర్వహిస్తున్నాము. కేంద్రంలో జరుగుతున్నటువంటి పదో తరగతి పరీక్షల గురించి చెక్ చేయడానికి రావడం జరిగింది. మన నిజాంపేట మండలంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు మొత్తం 170 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందరు కూడా అటెండ్ అవుతున్నారు, ఎవరు కూడా అబ్సెంట్ లేరు. ఎగ్జామ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది, కాబట్టి ఎలాంటి అవాంఛన జరగద్దు అనే ఉద్దేశంతో ముందస్తుగా 144 సెక్షన్ ఎంఆర్ఓ గారు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా జీరాక్స్ షాప్లను కూడా క్లోజ్ చేయించడం జరిగింది. ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకురాకుండా చూడాలనే ఉద్దేశంతో ఎవరి టీచర్స్కి కూడా సెల్ ఫోన్లు కూడా తీసుకోవడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతుంది, ఇదే విధంగా జరగాలని చెప్పేసి కోరుతున్నాను.